రోజు ఏం జరిగిందంటే పొద్దున మేము స్కూల్ కి వెళ్లే సమయంలో చూసి మా తల్లిదండ్రులు ఎవరు ఇంట్లో లేకుండా పనికి వెళ్లే సమయం చూసి మేము చిన్నపిల్లలు ఒకటి ఇంట్లో ఉంటే వచ్చి హఠాత్తుగా మా పైన దాడి చేయడం జరిగింది. ఇంట్లో సామాన్లు అన్ని అట్లనే మేము స్కూల్కి వెళ్ళి రడవి స్కూల్కి వెళ్ళనీకి రడై ఉంటే అన్నం తింటుంటే అలానే చన్నం ప్లేట్లు అన్ని గుంజి వాడేసి అట్లనే మమ్మల్ని తను బయట తీసి అట్లనే చేసి పెట్టి అట్లనే కూల్ చేశారు. ఆ రోజంతా మేము చలికి బయట చలికి వణుకుంటూ అన్నం లేకుండా ఏం లేకుండా అన్నంలో అంతా మట్టి నీళ్లు అన్నీ పడిపోయినాయి. మా బెడ్ షీట్లు కూడా అన్ని నీళ్ళ పడి నానిపోతే మాకు చలికి ఏం లేకుంటే కప్పుకోనికి అయితే ఇంకా అప్పుడు గంగాధర వచ్చి మాకు భోజనము బెడ్ షీట్లు అన్ని ఇచ్చాడు. ఇచ్చి వెళ్ళిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మాకు తిననీకి సరిగా తిండి కూడా లేకుంటే వండుకున్నామంటే కూడా సరిగా సామాన్లు కూడా లేవు అన్ని నాశనం అయిపోయినాయి. అన్ని మాకు చాలా అంటే చాలా నష్టపరిహారం జరిగింది. బంగారు తెలంగాణ మాకు ఎంత ఆశ పెట్టించారు పిల్లలందరికీ ఫ్రీగా చదివిస్తాము అన్ని అన్నారు కదా బంగారు తెలంగాణ ఎంత ఆశ పెట్టించారు ఇదేనా మాకు చేసేటిదా బంగారు తెలంగాణ అని ఎంతో మంది వచ్చారు ఈ రోజు తోటి ఎంతో మంది వచ్చి మాకు ధైర్యం చెప్పి వెళ్ళారు. కానీ మాకు ఏ డబుల్ బెడ్రూమ్ అక్కడ ఇక్కడ ఇస్తా అంటారు. మాకు ఇక్కడ ఉంటే అన్నిటికి అనుకూలంగా ఉండేది చదువుకి అన్నిటికీ కూడా మాకు ఇక్కడ అనుకూలంగా ఉండేది. మాకు ఇక్కడే కావాలని కోరుతున్నాను. మాకు బిల్డింగ్ వద్దు పెద్ద ఆస్తి వద్దు అంతస్తులు వద్దు. మాకు ఇక్కడనే ఉన్న జాగాలు 60-60 గజాలు ఇచ్చి మేము చిన్న గుడి చేసుకొని కూలనాల చేసుకొని బతుకుంటాం. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చాలా అప్పు చేసాము. మాకు వచ్చేటి సంవత్సరానికి ఒక పండుగ దానికోసం ఎంత అప్పులు చేసి పండక్కి బట్టలకి అన్నిటికీ ఎంత పని చేయకుండా అప్పులు చేసి డబ్బులు తెచ్చి ఇట్లా పెట్టుకుంటే పండక్కి ఎంత ఆశలు పెట్టుకుంటే అన్ని నిరాశలు అయిపోయినాయి మావి. అయితే మీ వీరమ్మ ఈ సార్ వాళ్ళే మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఈరోజు